కేంద్ర పెన్షనర్ లైఫ్ సర్టిఫికెట్ల గడువు ఫిబ్రవరి 28కి పెంపు. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి విపత్కర పరిస్థితులను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు సమర్పించాలని పేర్కొంటూ కేంద్ర సిబ్బంది, ప్రజా సమస్యలు పెన్షన్ల శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను నవంబర్ మాసంలో మాత్రమే సమర్పించాలనే నిబంధన ఉండేది. అలా లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించిన పెన్షనర్లకే ప్రభుత్వం పెన్షన్లు కొనసాగించేది. అయితే కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్లను నవంబర్ 1 నుండి డిసెంబర్ 31లోగా తాము పెన్షన్లు పొందే బ్యాంకులలో సమర్పించాలని ఆయన గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. కాగా లైఫ్ సర్టిఫికేట్ల గడువును పెన్షనర్ల సౌకర్యార్థం వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికెట్లను బ్యాంకులకు వెళ్ళి ఇబ్బందులు పడకుండా ఆన్లైన్లో వీడియో ద్వారా కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ద్వారా కూడా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించవచ్చు. ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నట్లు ఆయన తన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.